తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి సెప్టెంబర్ 2 ప్రత్యేకత ఏమిటనే విషయం అందరికీ కూడా తెలుసు. తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితమే ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛ తెలంగాణ అభివృద్ధికి పునాది అన్న విషయం అందరికీ కూడా తెలిసిన విషయం. मुख्यमंत्री गारु व्यूहकर्तगा उद्यमकारुडिगा सीनियर शासन सभ्युडिगा पार्लमेंट सभ्युडिगा राष्ट्र केंद्र मंत्रुलुगा वारी अनुभवंतो नीळ्ळु निधुलु नियमकालु तेलंगाण वेनकबडिपोयिंदि तेलंगाण प्रजल्लो चैतन्यं तीसुकोच्चि ప్రాణాలకు తెగించి ఒక ఉద్యమకారుడిగా పునాదులు వేసి తెలంగాణని సాధించిన విషయం ప్రజానికారికి అందరికీ కూడా తెలుసు. తర్వాత 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు ఏ రకంగా బాగుపడాలి, బంగారు తెలంగాణ వైపు ఏ రకంగా ప్రయాణం చేయాలి, ఆ ప్రయాణానికి అంచెలంచెలుగా ఏ రకంగా పునాదులు వేసుకోవాలా అనే దాని మీద చక్కటి నిర్ణయాలు తీసుకొని చీకట్లో ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా ఇండస్ట్రీస్ మూతపడి చిన్న పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని కనీసం ఫ్యాన్ కూడా తిరగని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో 24 గంటలు కరెంట్ ఇస్తానని మాటిచ్చి మొట్టమొదటగా రాష్ట్రంలో తెలంగాణకి 24 గంటల కరెంట్ ఇవ్వటం, దాని తర్వాత మేము పుట్టక ముందు నుంచి ప్రజానికం పుట్టినప్పటి నుంచి దేశానికి వెన్నెముక రైతు అని చెప్పి అన్ని ప్రభుత్వాలు చెప్పుకుంటూ ఉంటాయి, కానీ మనం చేద్దాం అని చెప్పి రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వటమే కాక ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు, 5,000 రూపాయలు నాటు వేసుకుంటే 5,000 రూపాయలు కోత కోసేటప్పుడు కూడా 10,000 రూపాయలు ఇచ్చినటువంటి దేశంలో ఏకైక ప్రభుత్వం, ఇవాళ ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలబడినటువంటి తెలంగాణ ప్రభుత్వం అన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాకుండా రైతు మనం వచ్చే నాటికి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా పెరిగిపోతున్నాయి అన్న విషయాన్ని చూసాం. ఏ రకంగా రైతు చనిపోయినా ఎన్ని వనరులు ఇచ్చినా కూడా చనిపోయినా కరెంట్ షాక్తో కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్తో కావచ్చు, రైతు అనే మనిషి ఎవరు చనిపోయినా కూడా 5 లక్షల రూపాయల బీమాను కూడా ప్రభుత్వ పరంగానే బీమా చేసి రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు 15 రోజుల్లో ఇంటికి తీసుకెళ్లి ఆ కుటుంబానికి అందించే కార్యక్రమం గొప్ప పని చేసినటువంటి మహాత్ముడు కేసీఆర్ గారిని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేగాక నీళ్లు నిధులు నియమకాలనే నినాదంతో రాష్ట్రం సాధించుకొని నీళ్లు ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెచ్చుకున్నామా, ఉన్న నీటిని ఒడిసిపెట్టి చెరువుల రూపంలో మరి కాలువల రూపంలో నదుల రూపంలో ఒడిసిపెట్టి ఏ రకంగా రాష్ట్రం అంతా కూడా మిషన్ కాకతీయ మిషన్ భగీరథ లాంటి గొప్ప పథకాలు, ఇంటింటికి తాగునీరు ఇవ్వాల, ప్రతి గజానికి ప్రతి వ్యవసాయ భూమికి కూడా నీళ్ళు ఇవ్వాలనే గొప్ప మనస్తో 100% దగ్గరలో సక్సెస్ అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి వాళ్ళ దేశమంతా గర్విస్తున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. నీళ్ల విషయంలో సక్సెస్ అయ్యాం, ప్రతి ఇంటికి నీరిచ్చే కార్యక్రమంలో ప్రతి సాగు భూమికి నీరిచ్చే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. నిధులు కేంద్ర ప్రభుత్వాలు పక్షపాత ధోరణితో నిధులు ఇవ్వకపోయినా ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇంటింటికి నీరు కావచ్చు,
24 గంటల కరెంట్ కావచ్చు, కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ లాంటి గొప్ప పథకాలు కావచ్చు, మరి అనేక గొప్ప పథకాల సృష్టికర్త కేసీఆర్ గారు విజయవంతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న విషయం ప్రపంచవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా తెలంగాణ అంటే ఒక గౌరవాన్ని పెంచే విధంగా కృషి చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు విషయం అందరికీ కూడా తెలుసు ఎప్పుడు కూడా పక్కింటి పులకర రుచి అంటారు ఆ రాష్ట్రంలో బాగుంది ఈ రాష్ట్రంలో బాగుంది మొన్న మధ్య కాలంలో పక్క రాష్ట్రాలకు వెళ్తే ఆ రాష్ట్రంలో ఉంటం ఒక అదృష్టం అని చెప్పి పక్క రాష్ట్ర ప్రజలు చెబుతున్న విషయాలని మేము చెవులారా విని కళ్ళారా చూసినటువంటి పరిస్థితులు మేము చూస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో కూడా అధికార దాహంతో కొన్ని పార్టీలు బురద జల్లే కార్యక్రమాలు ప్రభుత్వాలు ఎంత బాగా చేస్తున్నా ఇతర రాష్ట్రాలు పొగుడుతున్నా కేంద్ర ప్రభుత్వం అంచెల అంచెలుగా అభినందనలు తెలియజేస్తున్నా గొప్ప ముఖ్యమంత్రి ఉత్తమ ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తున్నప్పటికీ కూడా ఆ పార్టీ వల్ల బురద జల్లే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దీనికి ఒక అధికార దాహం తప్పించి వాళ్ళకి వేరే ఆలోచన లేదు మనకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుపుతా ఉన్నారు మనకన్నా గొప్పగా ఎక్కడ చేశారో ఒకసారి చూపించి ఈ రకంగా చేస్తారంటే మనం కూడా ఆహ్వానిస్తాం బూటకపు మాటలతో ప్రజల్ని మోసం చేసి మోసపూరిత రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రజలు మాటలు ఇవాళ 8 సంవత్సరాల్లో పాలన చూసినాక ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్న విషయాన్ని వాళ్ళు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది ఇదే గాక నియమకాల విషయంలో కూడా అల్లరి చేస్తా ఉన్నారు రాష్ట్రప్రభు ముఖ్యమంత్రి గారు కావచ్చు కేటీఆర్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలే 138,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి శ్వేతపత్రం విడుదల చేసిన ఘనత కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్న విషయం గమనించాలి అదే కాకుండా అంచెల అంచెలుగా ఆర్థిక ప్రతిపుష్టిని చూసుకుంటూ అంచెల అంచెలుగా ఉద్యోగాలు భర్తీ చేసుకుంటూ అదే కాకుండా ఐటీ రంగాన్ని రాష్ట్రంలోనే ఒక కీలక అంశంగా తీసుకొచ్చి నిధుల విషయంలో ఐటీ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమానికి ఏ రకంగా పునాదులు వేశారు ఏ రకంగా వేస్తున్నారు ఏ రకంగా ముందుకు పోతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు అయినప్పటికీ కూడా గతంలో మా చిన్ననాటి రోజుల్లో సంవత్సరానికి ఒక 10,000 మంది ఇంజనీర్లు వస్తే చాలా గొప్ప విషయం అన్నట్టుగా భావించేవాళ్ళం ఇవాళ 150,000 మంది ఇంజనీర్లు వస్తూ ఉన్నారు అందరికీ దొరకపోవచ్చు అవకాశాలు దొరకపోవచ్చు అన్ని రంగాల్ని ఎత్తుకుంటూ వారికి మంచి మార్గం ఏంటి వ్యాపార రంగమా ఉద్యోగ రంగమా వ్యాపార రంగమా రకరకాల రంగాల్లో రాణించే పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం ఉద్యోగ రంగాన్ని ఎంచుకున్న వారికి మరి డిఎస్సిల ద్వారా అలాగే ఐటీ రంగం ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి రూపంలో ఉద్యోగస్తులు ఇల్లే పరిస్థితులు గతంలో చూసేవాళ్ళం ఈనాడు ఇతర దేశస్తులు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా 29 రాష్ట్రాల ప్రజారికం మన కాన్స్టిట్యూన్సీలోనే ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం రాబోయే రోజులు ఇంకా గొప్పగా ఉంటాయి బంగారు తెలంగాణకి బాట వేసి ముందుకు పోయే పరిస్థితుల్లో మనం ఉన్నామన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మేము కానీ మా కార్పొరేటర్స్ కానీ మా సహచర ప్రజా ప్రతినిధులు కానీ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం తెలంగాణకి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు అనేక సంక్షేమ పథకాలకి రూపకల్పన చేద్దాం నిన్నటిదాకా ప్రాజెక్టులు కట్టుకున్నాం ఇవాళ ప్రాజెక్టులు కొన్ని కంప్లీట్ అయిపోయినాయి కొన్ని కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాం ఆ నిధులని అట్టడుగు ప్రజానికానికి చేనూతనిచ్చే కార్యక్రమాలకి నాంది పలుకుదాం ప్రజల్ని చైతన్యవంతులను చేద్దాం ఆ కుటుంబాలను ఆదుకుందామని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్న విషయం కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు పేదల సంక్షేమమే ధ్యేయం అభివృద్ధి ధ్యేయం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యతలు తీసుకొని పట్టుదలగా ముందుకు పోతూ ఈరోజు
ఒంటి గంట 45 నిమిషాలకి ఢిల్లీలో తెలంగాణ భవన్ శంకుస్థాపన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేయబోతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు మరి ఎంతో మంది అమరవీరుల తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితం ఈ రోజు తెలంగాణ వారికి వారి కుటుంబాలకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కుటుంబాలకు ముఖ్యమంత్రి గారికి మా ప్రజానికం తరపున మా తరపున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో బంగారు తెలంగాణలో బంగారు కుటుంబాలలాగా ఎదిగే విధంగా తెలంగాణ తల్లి గాని ఆ భగవంతుడు గాని చక్కటి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను।